ఈ షాఫ్ట్ లోపలికి వస్తాయి. ఈ షాఫ్ట్లో ముందు ఇక్కడ వచ్చేసి ఒక ఓరింగ్ వస్తుంది. ఆ ఓరింగ్ ఇది. ఈ ఓరింగ్ ఎందుకు వేస్తారంటే బ్యాక్ సైడ్లో లీకేజ్ కాకుండా ఉండడానికి. ఓకే, ఇది వేసిన తర్వాత మీరు ఒకసారి ఇలా నొక్కాలి. ఇది ఒత్తితే ఇది మనకి మూమెంట్ అవుతుంది. ఇది స్ప్రింగ్ యాక్షన్. ఈ స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి. సరేనా, నెక్స్ట్ బ్లేడ్. ఇప్పుడు ఈ బ్లేడ్ వచ్చేసి రెండు బ్లేడ్ ఉన్నాయి కదా, రెండు బ్లేడ్లో ఒక సైడ్ షార్ప్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. మరో సైడ్లో ఒక చిన్న ట్యాపర్ ఉంటుంది, ఈ షార్ప్. ఓకేనా, ఈ షార్ప్ వచ్చేసి మనకి లోపల ఉండాలి. అంటే ఐస్ క్రీమ్ ఇలా కట్ అవుతుంది సిలిండర్లో. ఓకేనా, ఇక్కడ రెండు చిన్న పిన్ ఉంటుంది. ఈ రెండు చిన్న పిన్కి ఇక్కడ రెండు పిన్ ఉంటుంది హోల్కి. ఇది దీంట్లో మ్యాచ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఇది ఇలా క్లోజ్ అవుతుంది. ఓపెన్ చేసేటప్పుడు కూడా అంతే, ఎలా వేస్తారో అలాగే పెట్టుకొని బయట లాగితే వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా చేయి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే షార్ప్ ఉంటుంది. చేయిలో పెట్టి చూస్తే తెలుసు చాలా షార్ప్ ఉంటుంది. సో మనకు తెలియకుండా ఇది అవుతుంది, కట్ అవుతుంది. సో ఈ బ్లేడ్ ఓకేనా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పైన వచ్చేసి ఫ్లాట్గా ఉండాలి. మళ్ళీ ఆపోజిట్లో ఇంకొక బ్లేడ్, ఈ బ్లేడ్లో అదే బ్లేడ్ షార్ప్నెస్ మనం ఉన్న సైడ్లో రావాలి. సరే ఓకే, తక్కువ పడారు దూరం వరే 10 నిమిషం అంతే. ఇప్పుడు మీరు చేతులకు చేతులు ఎత్తి చూస్తే మనకు తెలుస్తుంది ఈ పొజిషన్లో ఇక్కడ కటింగ్ ఉంటుంది, ఇక్కడ కటింగ్ ఉంటుంది. ఇది కటింగ్ పొజిషన్. బై ఛాన్స్ ఇది మీరు రివర్స్గా పెట్టారనుకోండి, అప్పుడు ఐస్ క్రీమ్ బయటికి రాదు. సో ఇది పొజిషన్ కరెక్ట్ ఉండాలి. తర్వాత మన ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ఇది నెక్స్ట్. సో ఇది ముందు ఈ రెండు పిన్ ఉన్నాయి కదా, ఈ రెండు పిన్ వచ్చేసి దీన్ని లాక్ చేసుకుంటారు. దీన్ని లాక్ చేయడానికి ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక గ్యాస్ కట్ వేసుకోండి. తర్వాత ఇది ఇది త్రీ వే వాల్. ఈ త్రీ వేలో ఈ ఫ్లాట్ ఫ్లాట్ ఉన్న సైడ్ ఒకే సైడ్లో వస్తుంది, ఇది మామూలుగా వస్తుంది. సో ఎక్కడ ఏదేసినా మధ్యలో ఒక గ్యాస్ కెట్ వస్తుంది. సో ఒక గ్యాస్ కెట్ మధ్యలో ఇది, ఈ ఫ్లాట్ ఫ్లాట్ రెండు ఒకే పొజిషన్లో వస్తుంది. ఓకేనా, దానికి ఒక క్లాప్. ఇది ఎలా అయినా పెట్టుకోవచ్చు సార్ పొజిషన్? అంటే ఇప్పుడు నేను టెంపరీగా జస్ట్ ఊరికే లైట్ టైట్ చేస్తున్నా, మీరు మళ్ళీ పొజిషన్ మార్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇది పిస్టన్. ఈ పిస్టన్ కింద జాగ్రత్తగా కింద పడకుండా చూసుకోండి. ఇక్కడ ఏదైనా అవుటర్లో ఇక్కడ ఏదైనా పడిందంటే అప్పుడు ఈ పొజిషన్ ఫ్రీగా ఉండదు, ఈ మూమెంట్ ఫ్రీగా ఉండదు. అదే టైట్ ఉండాలి, టైట్ ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉండాలి, కింద పడితే ఇక్కడ డ్యామేజ్ అవుతుంది, అప్పుడు టైట్గా టైట్ అయిపోతుంది. తర్వాత ఈ స్ప్రింగ్ ఇందులో ఒక చిన్న పిన్ ఉంటుంది హోల్. ఓకేనా, సో తర్వాత ఈ ఇది వేసుకోండి దానిపైన. ఇది ఈ చిన్న హోల్కి ఇందులో ఉన్న రాడ్ మనకి సెట్ అవుతుంది. ఇందులో ఒక రాడ్ ఉంటుంది. ఈ హోల్ ఇందులో సెట్ అవుతుంది. మనం ప్రెషర్ ఇచ్చేటప్పుడు ఇదే వర్క్ అవుతుంది ఫంక్షన్. దీనికి మధ్యలో ఒక గ్యాస్ కింద తర్వాత క్లాంప్ ఏదైనా దేనికైనా సెట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గేజ్ లోపల ఫిట్టింగ్ చేయాలి. ఇంకా రెండు గేర్ వాల్వ్ ఫస్ట్ ఈ షాఫ్ట్ లోపల పెట్టేటప్పుడు ఇలా కింద పైన ఉన్నట్టు బ్లేడ్ పొజిషన్ పెట్టుకోండి, అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. సరేనా, అక్కడ చివరికి వచ్చినప్పుడు చేతిలో ముందులో ఒక చేయి పెట్టుకోండి, ముందులో ఒక చేయి పెట్టుకొని ఇక్కడి నుంచి లేపండి, కొంచెంగా లేపి ఈ దాంట్లో సెంటర్లు పెట్టేసి షాఫ్ట్ ఈ బెల్ట్ లోపల లాగే.
తర్వాత ఇది ఈ రౌండ్ బుష్, ఈ రౌండ్ బుష్లో ఈ రెండు పిన్ను ముద్దలో ఉండాలి. ఎక్కడైనా ఉండొచ్చు, సెంటర్ ఇక్కడైనా ఉండొచ్చు లేదా ఎక్కడైనా ఉండొచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇక్కడే పెట్టాలని కాదు, ఈ పొజిషన్లో ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. తర్వాత ఇది ఈ పిన్ను రెండు దీన్ని లాక్ చేసి పట్టుకుంటుంది, అప్పుడు ఈ మధ్యలో ఉన్న షాఫ్ట్ తిరగకుండా ఆగుతుంది. సపోర్ట్ చేసుకుని ఒకసారి తర్వాత ఈ 4 మినిట్స్ దీనికి మనం స్పానర్ ఏమి వాడాలి, చేతులతో టైట్ ఇది పైకినే ఉండాలి. ఇది పైకి ఉంటేనే మీకు ఐస్ క్రీమ్ పై నుంచి వచ్చేది. ఎయిర్ వాల్వ్, ఎయిర్ వాల్వ్ పెట్టేటప్పుడు ఇది వచ్చేసి వెయిట్ కంట్రోల్, ఇందులో నుంచే మనకి వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఒకవేళ కప్పు వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఈ నట్టుని మీరు టైట్ చేయాలి. ఇలా ఉంటుంది కింద మెషిన్లో, అప్పుడు మీరు టైట్ చేయాలి. టైట్ చేస్తే కప్పు వెయిట్ ఎక్కువ ఉంటే తక్కువ అవుతుంది. ఒకవేళ మీరు నట్టు లూజ్ చేస్తారంటే వెయిట్ పెరుగుతుంది కప్పుకి వెయిట్. ఓకేనా, ఇది మెయిన్. ఇందులో ఇక్కడ ఒక చిన్న రబ్బర్ ఉంటుంది, ఈ దాంట్లో ఇక్కడ ఒక చిన్న రబ్బర్ ఉంటుంది, అది తీయాలంటే ఇక్కడ నుంచి తీయాలి. సో ముందు ఈ పిన్ను పిన్ను ప్లేటు స్ప్రింగ్ తర్వాత షాఫ్ట్. సో ఇది ఓరింగ్. ఈ ఓరింగ్ బయటికి వస్తుందంటే మనం కొత్త ఓరింగ్ ఉంటుంది. ఫెవిక్విక్, ఇక్కడ చిన్న స్టెప్ ఉంటుంది ఈ ప్లేస్లో, ఫెవిక్విక్ ఒక రెండు డ్రాప్ పెట్టేసి ఈ ఓరింగ్ కూర్చోబెడితే చాలు. సో ఈ ఓరింగ్ పోతుంటుందా అప్పుడప్పుడు? మనం కరెక్ట్గా వాడితే 3 మంత్స్ 4 మంత్స్ తర్వాతనే పోతుంది. సో ఇక్కడ మళ్ళీ రిటర్న్ వేసేటప్పుడు ఈ చిన్న రాడ్ లోపల పెట్టేసి ఒక చేతితో ఇక్కడ సపోర్ట్ ఇవ్వండి, స్ప్రింగ్ తర్వాత ఈ ప్లేట్ పెట్టేసి పట్టుకోండి, కింద పైన రెండు పట్టుకో, తర్వాత ఈ పిల్ల చేయాలంటే ఇదంతా ఊడి చేయాలి, ఊడి చేయాలి. ఓకే, అంతే. ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది, ఈ రబ్బర్ ఉన్న పొజిషన్లో కంపల్సరీ ప్రతి ఒక్క జాయింట్లో మీకు రబ్బర్ ఉంటుంది. ఇక్కడ 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 అన్ని అన్ని ఏరియాలో రబ్బర్ ఉంటుంది, ఈ రబ్బరే ఉంటుంది. సార్ ఇప్పుడు మనం ఒక మెజర్మెంట్ ఇది పెడతాం కదా, తప్పు వెయిట్ ఎందుకు పెరుగుతుంది? అప్పుడు మిక్స్ బాగాలేదంటే అప్పుడు పెరుగుతుంది. కరెక్ట్ మిక్స్ ఉంటే అది ఏం కరెక్ట్గానే వస్తుంది, వస్తుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ గేజు. ఈ ప్రెషర్ గేజ్లో ఎక్కడ ఈ టచ్ చేయకుండా చూసుకోండి, ఇక్కడ ఏం టచ్ చేయకుండా టచ్ చే, ఇది చాలా సెన్సిటివ్. ఇది ప్రెషర్ గేజ్కి వారంటీ రాదు, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ మాకే వారంటీ ఇవ్వరు. గ్యాస్కెట్ వస్తుంది, మళ్ళీ గేజ్ పెట్టేసి ఇవన్నీ క్లీనింగ్ 100% సార్. ఇదంతా మీరు డైరెక్ట్ మీరు ఇక్కడ హాట్ వాటరే వాడుకోవచ్చు, ఎందుకంటే ఈ పిస్టన్ హాట్ వాటర్ కోసమే. ఈ పిస్టన్ మీరు రోజు తీయకపోయినా ఒక 20 లీటర్ హాట్ వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసుకుంటే చాలు. అంటే ఇది అన్నీ తీసుకుంటాం. ఓకేనా, ఇది కూడా అవసరం లేదా సార్? హాట్ వాటర్, హాట్ వాటర్ మీరు రోజు వేసుకుంటే మీకు అసలు ఓపెన్ చేయడానికి అవసరం లేదు, రోజు హాట్ వాటర్లో వాడుకోండి. సార్ బ్యాచ్ వేసిన వెంటనే ప్రొడక్షన్ అయిపోయిన ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి ఇది అవుట్లెట్ పైపు.
అవుట్లెట్ పైపు తర్వాత క్లాంప్.